ఈ రోజు పరిశ్రమలు అన్ని క్యూ కట్టినాయి బాయ్ బాయ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పే పరిస్థితి అయా అభివృద్ధి వికేంద్రీకరణ అంటే చేసి చూపించిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు అనంతపూర్ కి కియా మోటార్స్ బర్జర్ పెయింట్స్ జాకీ తీసుకొచ్చారు ఆ జాకీ కంపెనీ కూడా పక్క రాష్ట్రానికి పంపించేశారు ఈ ప్రభుత్వం కడప జిల్లాకి స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చారు చిత్తూరుకి ఫాక్స్కాన్ సెల్కాన్ కార్బన్ టీసీఎల్ డిక్సన్ జోహో తీసుకొచ్చారు కర్నూలు జిల్లాకి సిమెంట్ కంపెనీలు తీసుకొచ్చారు సోలార్ పవర్ ప్లాంట్లు తీసుకొచ్చారు ఫార్మా ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కూడా రూపొందించారు ఇంకా నెల్లూరు జిల్లాకు పోతే శ్రీ సిటీ తీసుకొని వచ్చారు దాంట్లో హీరో మోటార్స్ అపోలో టైర్స్ స్విజర్లాండ్ లాంటి పరిశ్రమలు తీసుకొచ్చారు మళ్ళీ ప్రకాశం జిల్లాకి ఏషియన్ పేపర్ మిల్ తీసుకొచ్చారు తూర్పు పశ్చిమ గోదావరికి డిఫెన్స్ పరిశ్రమలు ఫిషరీస్ ఫార్మా తీసుకొచ్చారు ఇంకా మా ఉత్తరాంధ్ర విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాకు వస్తే అనేక ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చాం అదాని డేటా సెంటర్ తీసుకొచ్చాం ఏషియన్ పెయింట్స్ తీసుకొచ్చాం ఫార్మా కంపెనీలు తీసుకొచ్చాం ఐదు సంవత్సరాల్లో ఐదు లక్షల పదమూడు వేల మూడు వందల యాభై ఒక్క క ఉద్యోగాలు తీసుకొచ్చిన ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది దీంట్లో ఉత్తరాంధ్రకి ఇరవై మూడు శాతం ఉద్యోగాలు మన రాయలసీమకి ముప్పై ఒక శాతం ఉద్యోగాలు మనం తీసుకొచ్చాం ఇది అభివృద్ధి వికేంద్రీకరణ అంటే నేను ఇప్పుడు ఈ జాదో రెడ్డిని అడుగుతున్నా అయ్యా మూడు రాజధానులు నువ్వు ప్రకటించావే ఆ మూడు రాజధానులు ఎక్కడన్నా ఒక ఇటుక వేసావా అని అడుగుతున్నా ఒక పరిశ్రమ తీసుకొచ్చావా అని అడుగుతున్నా లేదు ఇంకా ఎన్నికల ముందల ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగాలు వర్షాలు కురుస్తాయన్నాడు ఏమైంది ప్రత్యేక హోదా ఢిల్లీ మెడలు వంచుతావు జాదు రెడ్డి నువ్వే నీ మెడ వంచి తెలుగోడి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టావు దాని కారణం ఒక్కటే నీ పైన ఉన్న కేసులు నీ పైన ఉన్న కేసుల వల్లనే ఈరోజు ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి రాని పరిస్థితి అందుకే యువతకి నేను హామీ ఇస్తున్నా తొందరలోనే ఒక సింగిల్ పేజ్ తో యూత్ మేనిఫెస్టో మనం తీసుకురాబోతున్నాం అక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ప్రైవేట్ రంగం నుంచి ఎన్ని ఉద్యోగాలు స్వయం ఉపాధి నుంచి ఎన్ని ఉద్యోగాలు కూడా దాంట్లో మనం చెప్తాం అంతేకాకుండా ప్రతి సంవత్సరం డిఎస్సి ఏర్పాటు చేసి పెండింగ్ ఏదైతే ఖాళీలు ఉన్నాయో ఆ ప్రభుత్వ ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామని సభా ముఖంగా తెలుగుదేశం పార్టీ యువకులకి హామీ ఇస్తుంది రివర్స్ మైగ్రేషన్ ఆపుతామే మా ఎజెండా ప్రపంచంలోనే కాదు దేశంలోనే తెలుగులో అన్ని ప్రాంతాలకు వెళ్ళారు అన్ని పరిశ్రమలు పనిచేస్తున్నారు వాళ్ళందరికీ మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో మెరుగైన అవకాశాలు కల్పించి వాళ్ళందరినీ మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలన్న ఎజెండా మేము పెట్టుకున్నాం